ఈ వీడియోలో మనం నకిలీ అని తేలిన వైరల్ వీడియోల గురించి తెలుసుకుందాం. దీనిని ఇలా చేసింది ఆస్ట్రేలియా ప్రొడక్షన్ కంపెనీ అయినటువంటి ది వూల్ షేడ్. ఇక ఇలాంటి వీడియోస్ ని ఎన్నింటినో ఈ కంపెనీ వారు చేస్తూ ఉంటారు. ఇలా వీరు చేసిన ఒక 15 వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా కూడా వైరల్ గా మారాయి. 2016 సంవత్సరం వరకు వీరి యొక్క 8 వీడియోలు ఎటువంటి ప్రమోషన్ లేకుండా యూట్యూబ్ లో 164 సంవత్సరాల వాచ్ టైమ్ ని సాధించాయి. వీటిలో కొన్నింటిని చూస్తే గనక సుడిగాలి అత్యంత తీవ్రంగా వస్తున్నప్పుడు ఒక వ్యక్తి దానివైపే పరిగెత్తుతూ సెల్ఫీ తీసుకోవడాన్ని మనం చూసే ఉంటాం. ఆ క్రమంలోనే అది అత్యంత దగ్గరికి వచ్చేసరికి పరిగెత్తడం ప్రారంభిస్తాడు. ఇక మరొకటి చూస్తే ఒక చనిపోయిన సింహం దగ్గర ఫోటో దిగుతున్నటువంటి సమయంలో మరొక సింహం వచ్చి వారిని తరుముతూ ఉండడం చూడవచ్చు. ఇక మరొకటి చూస్తే స్విమ్మింగ్ చేస్తున్నటువంటి వ్యక్తిని షార్క్ వెంబడించడం, స్నో బోర్డింగ్ చేస్తున్నటువంటి మహిళ వెనక ఎలుగుబంటి పడటం, ఇవన్నీ కూడా వారు రూపొందించినవే. ఇక ఇప్పుడు మనం చూసేటువంటి ఈ వీడియోకి యూట్యూబ్ లో 15 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అదేంటంటే కెనడాలోని ఒక థీమ్ పార్క్ పైన ఒక ఈగల్ తిరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలోనే అది అనుకోకుండా కిందికి వచ్చి అక్కడ ఉన్న ఒక పిల్లవాడిని ఎత్తుకుపోవాలని ట్రై చేస్తుంది. ఇక దీనిని అందరూ కూడా నిజమే అని అనుకున్నారు. కానీ ఇది యానిమేషన్ యొక్క మహిమ. అంతకు ముందు కూడా వీరే ఒక జూ నుండి ఒక పెంగ్విన్ బయటకు పరిగెత్తుతూ ఉంటే దాని వెనకే ఆ జూ యొక్క సిబ్బంది కూడా పరిగెత్తుతూ వచ్చి వీడియో తీయొద్దని చెప్పడం అనేది కూడా ఉంది. ఇక 2009 సంవత్సరంలో అప్లోడ్ చేయబడిన ఒక వీడియోని ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఒక ప్రత్యేకమైన సూట్ ధరించి ప్రత్యేకంగా నిర్మించినటువంటి ఒక ర్యాంప్ పై ఒక ఇద్దరు వ్యక్తులు వాటర్ పోయగా ఇతడు జారుకుంటూ వచ్చి దూరంగా ఉన్నటువంటి ఒక కిడీ పూల్ లో పడటాన్ని మనం చూడవచ్చు. యూట్యూబ్ లో దీనికి 7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కానీ ఇది కూడా నిజమైనది కాదు. ఈ వీడియోని మైక్రోసాఫ్ట్ వారు రూపొందించారు. 13 మార్చి 2011 సంవత్సరంలో బిట్ క్రాష్ 44 అనే ఒక యూట్యూబర్ యూట్యూబ్ లో ఒక వీడియోని అప్లోడ్ చేశాడు. ఆ వీడియోలో ఏముందంటే న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ దగ్గర ఉన్నటువంటి బిగ్ స్క్రీన్స్ లో ఈ వ్యక్తి యొక్క వీడియో వచ్చేలా హ్యాక్ చేయడం. దీనికోసం ఈయన ట్రాన్స్మీటర్, వీడియో రిపీటర్ మరియు ఐఫోన్ ని యూజ్ చేయడం జరిగింది. ఇక వాటితో ఈ వ్యక్తి ఆ స్క్రీన్ దగ్గరికి వెళ్ళగానే స్క్రీన్ అనేది హ్యాక్ అవుతూ ఉండడం మనం చూడవచ్చు. ఇక ఆ సాధనం అక్కడి నుండి తీయగానే మరలా మామూలుగా కనిపిస్తుంది. అలా ఈ వీడియో కూడా వైరల్ గా మారింది. ఇక ఇంతే కాకుండా అత్యంత ఎత్తులో ఉన్న స్క్రీన్ ని కూడా ఇదే విధంగా హ్యాక్ చేస్తాడు. దీనిని అందరూ కూడా నిజమని నమ్మారు. కానీ ఇది ఒక హాలీవుడ్ చిత్రం యొక్క మార్కెటింగ్ మాత్రమే. ఇక 2014 సంవత్సరంలో రాప్ కాంటర్ అనే ఒక యూట్యూబర్ ఒక వీడియోని అప్లోడ్ చేశాడు. ఆ వీడియోలో ఈయన ఒకే సాంగ్ ని 29 మంది సెలబ్రిటీల యొక్క గొంతుతో పాడి వినిపిస్తాడు. దానినే అందరూ కూడా నిజమని అనుకున్నారు. కానీ మరొక వీడియోలో ఈయన ఏం చెప్పాడంటే అలా పాడింది ఆయన కాదని. సేమ్ అలాగే పాడేటువంటి కొంతమందిని పిలిచి ఆ వీడియోని రికార్డు చేయడం జరిగింది. ఇక ఈ మధ్య కాలంలోనే ఇంటర్నెట్ లో ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక చిన్న పిల్లవాడికి 3 కళ్ళు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పిల్లవాడు జర్మనీలో పుట్టాడని కూడా చెప్పడం జరిగింది. ఇక దీనిని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇక మరికొందరైతే ఈ పిల్లవాడిని భగవంతుని యొక్క ప్రతిరూపం అని కూడా చెప్పసాగారు. అప్పుడప్పుడు వైద్య శాస్త్రంలో ఇలాంటివి కూడా సంభవిస్తూ ఉంటాయని కూడా కొందరు తెలిపారు. కానీ తర్వాత తేలిందేంటంటే ఇది ఒక ఫేక్ వీడియో అని. ఇక 2009 సంవత్సరంలో యూట్యూబ్ లో అప్లోడ్ అయినటువంటి ఈ వీడియో ఎన్నో వ్యూస్ ని సాధించింది. ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి అబ్బాయి యొక్క వార్ క్రాఫ్ట్ గేమ్ అకౌంట్ ని ఈయన తల్లి డిలీట్ చేసింది. ఆ కారణంగానే ఇతడు రూమ్ లోకి వచ్చి ఈ రకంగా బాధపడ్డాడు. ఇక ఇతను ఎలా బాధపడతాడో అని తెలుసుకోవడానికి అతని సోదరుడు రూమ్ లో ఒక కెమెరాని ఫిక్స్ చేశాడు. ఇక ఈ అబ్బాయి ఇలా బాధపడటం అనేది ఎందరి హృదయాలను కదిలించింది. దీన్ని బట్టే గేమ్స్ యొక్క ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కొందరైతే ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. కానీ తర్వాత తెలిసిందేంటంటే ఇదంతా కూడా ముందే అనుకుని చేశారని. ఇక 2010 సంవత్సరంలో అప్లోడ్ చేసినటువంటి ఒక వీడియోలో ఒక వ్యక్తి నీటిపై కొద్దిసేపు పరిగెత్తుతూ ఉండడాన్ని చూడవచ్చు. అలా పరిగెత్తుతూ ఆ వ్యక్తి కొంచెం సేపటికి నీటిలో పడిపోతాడు. ఇక దీనిని చూసిన వారందరూ కూడా షాక్ అయ్యారు. కానీ తర్వాత తెలిసిందేంటంటే
అంటే ఒక హైటెక్ షూ వేసుకోవడం ద్వారా ఇలా సాధ్యమైందని. ఈ వీడియో చేయడం అనేది ఆ షూ కంపెనీ యొక్క మార్కెటింగ్ ప్లాన్. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక మహిళ రూమ్ లో డోర్ పెట్టుకుని డ్యాన్స్ స్టెప్స్ వేస్తున్న క్రమంలో డోర్ పై కాళ్ళు పెట్టి నడుముని షేక్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అటు నుంచి ఎవరో డోర్ ఓపెన్ చేయగానే బ్యాలెన్స్ తప్పి డ్యాన్స్ చేస్తున్నటువంటి మహిళ తన ముందు ఉన్నటువంటి ఒక గ్లాస్ టేబుల్ పై పడుతుంది. ఆ కారణంగా దానిపై క్యాండిల్ ఉండడం చేత మంటలు కూడా అంటుకుంటాయి. 2013 అప్లోడ్ చేయబడిన ఈ వీడియో అత్యధిక వ్యూస్ ని సాధించింది. కానీ తర్వాత ఈ వీడియో ఒక ప్రాంక్ అని తేలింది. దీనిలో ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.